మరోసారి ఇజ్రాయెల్ తనకు ఇండియా పట్ల ఉన్న మంచి ఉద్దేశాలను, స్నేహాన్ని క్రియారూపకంగా నిరూపించుకుంది. తమ దేశంలో కేర్టేకర్గా పనిచేయటానికి వచ్చిన అమ్మాయి సంరక్షణలోనూ, తమ దేశ పౌరుల సంరక్షణలోనూ ఏమాత్రం తేడా ఉండదని తెలియజెప్పింది. యుద్ధంలో చనిపోయిన ఇజ్రాయెల్ ప్రజల కుటుంబ బాధ్యతను ఎలా గవర్నమెంట్ స్వీకరిస్తుందో, వారితో సమముగా సౌమ్య కుటుంబానికి, తన కుమారుని భవిష్యత్తుకి సహాయం చేస్తూ తోడుగా ఉంటామని అధికారులు తెలియజేశారు. మనకందరికీ తెలిసినట్లుగా కొన్ని రోజుల నుండి జరుగుతున్న యుద్ధం కారణంగా హమాస్ 3000కు పైగా రాకెట్లను ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించింది. వాటిలో 90% రాకెట్లను ఇజ్రాయెలీ అయోన్ డోమ్ పేల్చివేసిన కొన్ని మాత్రం ఇజ్రాయెల్కి టచ్ అయ్యాయి. వాటి వల్ల ఇజ్రాయెల్లో ఉన్న 10 మంది వరకు చనిపోయారు. ఆ 10 మందిలో కేరళకు చెందిన సౌమ్య సంతోష్ కూడా ఉంది. తాను గాజా బార్డర్లో ఉన్న అష్కలోన్ అనే పట్టణంలో ఒక ఇంట్లో కేర్ గివర్గా పనిచేస్తూ ఉంది. తను ఇంట్లోనే ఉండి భారతదేశంలో ఉన్న తన బంధువులతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఈ రాకెట్ వచ్చి ఆ ఇంటిని కొట్టడం వల్ల ఆ ఇల్లు పేలిపోయి ఆ శిథిలాలో తను మరణించడం జరిగింది. అలా చనిపోయిన 10 మంది పట్ల ఇజ్రాయెల్ తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఇక మీదట వాళ్ళు ఎదుర్కొంటున్న దాడులకు ప్రతిదాడి చేసే యుద్ధ విమానాలకు చనిపోయిన వాళ్ళు పేర్లు పెట్టి యుద్ధ దాడులు చేస్తామని అధికారులు తెలియజేశారు. ఈ 10 మంది ఇజ్రాయెల్ పౌరులతో పాటు సౌమ్య పేరు కూడా ఉంటుందని తన బంధువులకు ఇజ్రాయెల్ అధికారులు తెలియజేసినట్టుగా సమాచారం. సౌమ్య మరణానికి సంతాపం తెలియజేస్తూ తనతో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఇజ్రాయెల్లో ఫోటోలు పట్టుకొని క్యాండిల్ పట్టుకొని ర్యాలీ కూడా తీశారు. ఇజ్రాయెల్లోని ఇండియన్ ఎంబసీతో కలిసి సౌమ్య భౌతిక దేహాన్ని 15వ తారీఖు ఢిల్లీకి చేర్చారు. కేరళ ఎంపీ అయిన మురళీధరన్ గారు మరియు ఇజ్రాయెల్ అధికారి అయిన రాన్ యదిద్ది క్లేన్ గారు సౌమ్య భౌతిక దేహానికి ఢిల్లీలో నివాళులర్పించారు. 16 కల్లా వాళ్ళ కుటుంబానికి తన భౌతిక కాయాన్ని అప్పచెప్పారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ అంబాసిడర్ అయిన జోనతన్ జెడక్ స్వయంగా ఆ కుటుంబాన్ని దర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తరఫున తన తరఫున తీవ్ర సంతాపం తెలియజేస్తున్నానని చెప్పాడు. జరగకూడని ఈ దుర్ఘటనలో మేము, మా దేశం ఒక ఏంజిల్ని పోగొట్టుకున్నామని కూడా బాధపడ్డాడు. మిస్ సుమయ సంతోష్ వాజ్ రిగార్డెడ్ బై ద పీపుల్ దట్ న్యూ హర్ ఇన్ ఇజ్రాయెల్ యాజ్ ఎన్ ఏంజెల్. తన కుటుంబానికి జరిగిన నష్టం నిజంగా ఎవరూ తీర్చలేదని చెప్పాడు. సౌమ్య ఇజ్రాయెల్ దేశంలో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నందుకు, తమ శత్రువుల వల్ల కలిగిన ఈ నష్టం ఎవరూ తీర్చలేందైనా తమ వంతు సహకారంగా తన భర్తకు, తన కుమారుని భవిష్యత్తుకు, తన తల్లిదండ్రుల పోషణకు తగిన సహాయం చేస్తామని ఇజ్రాయెలీ అధికారులు కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇలాంటి అనేక అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.